యునెస్కో ద్వారా ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపుగాంచిన కాకతీయుల అద్భుత కట్టడం రామప్ప టెంపుల్లో ఈరోజు JSW TV జై స్వరాజ్య వరల్డ్ టీవీ ఎక్స్క్లూజివ్ కవరేజ్ కోసం రావడం జరిగింది. టూరిస్ట్ గైడ్. ఓకే, ఈ దేవాలయము కాకతీయుల కాలంలో నిర్మాణం చేశారు. కాకతీయుల తరఫున వాళ్ళ సేనాధిపతి రేచర్ల రుద్రుడు ఈ దేవాలయం నిర్మాణం చేయడం జరిగింది. దాదాపుగా 40 సంవత్సరాలు ఒక 300 మంది శిల్పులు కష్టపడ్డారు. సో రామప్ప ప్రధాన శిల్పి. ఇప్పుడు ఆ శిల్పి పేరు మీదుగానే మనం రామప్ప దేవాలయం పిలుస్తున్నాం. మనం ఎక్కడైనా భారతదేశంలో ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా దేవుడు పేరు కానీ రాజు పేరు ఉంటుంది. బట్ ఇక్కడ ఆ శిల్పి పేరు మీదే ఉండడం ఎక్కడ కూడా లేదు. 1173లో ప్రారంభించి 1213 వరకు ఆలయ నిర్మాణం చేయడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ రామలింగేశ్వర స్వామి, శివుడి పేరు, ఇలా శిల్పి పేరు కలిపి రామప్ప దేవాలయం పిలుస్తున్నాము. ఇక్కడ రామప్పలో ప్రత్యేకత ఏంటంటే, ఒకటి పైన మన గర్భగుడి మీద గోపురానికి వాడిన ఇటుకలు నీళ్లలో వేస్తే తేలుతాయి, అదొకటి ప్రత్యేకత. ఇంకా శాండ్ బాక్స్ టెక్నాలజీ, సో ఎర్త్క్వేక్ వచ్చినా కూడా అది కుషనింగ్ లాగా పనిచేస్తుంది. వాళ్ళు ఆలయం నిర్మాణం చేసేటప్పుడే ఒక 10 నుంచి 15 అడుగులు మట్టి తీసేసి అందులో మొత్తం ఇసుక నింపుతారు. దాన్ని శాండ్ బాక్స్ టెక్నాలజీ అని అంటారు. ఎందుకంటే భూకంపాలు వచ్చినప్పుడు టెంపుల్ కుంగుతుంది కానీ పడిపోకుండా చూసుకుంటుంది. అందుకే మరి లోపల చూసినట్టయితే కొంత అనీవెన్ గా ఉంది. 17th century లో సో ఎర్త్క్వేక్ వచ్చింది. ఎర్త్క్వేక్ వచ్చిన టెంపుల్ కుంగినా కూడా పైన స్ట్రక్చర్ మాత్రం డిస్టర్బ్ కాలేదు ఆ శాండ్ బాక్స్ టెక్నాలజీ వల్ల. ఇంకా ఆలయానికి 3 ద్వారాలు ఉంటాయి. ప్రతి ద్వారానికి 4 చొప్పున మొత్తము 12 స్త్రీమూర్తి విగ్రహాలు ఉంటాయి. వాటిని మదనికలు అంటారు. ఒక్కో శిల్పంలో ఒక ప్రత్యేకత ఉంటుంది. ట్రైబల్ లేడీ కానివ్వండి, ఇంకా నాగిని, రాగిని, అప్పుడు ఆ కాలంలో ఫ్యాషన్ కూడా కనిపిస్తాయి. ఇక్కడ హై హీల్స్ దగ్గర నుంచి ఆ చెవి కమ్మలు కానివ్వండి, పెద్ద పెద్ద హియర్ రింగ్స్ కానివ్వండి, హెయిర్ స్టైల్స్ ఇవన్నీ కూడా. మళ్ళీ గుడి చుట్టూ ఆలయానికి ప్రదక్షిణ చేస్తున్నట్టుగా ఒక 526 ఏనుగులు గుడి చుట్టూ మనకు డైరెక్షన్ చూపెడతాయి, మనం ఎలా ప్రదక్షిణ చేయాలి అనేది. ప్రతి ఒక్క ఏనుగు ఒక డిఫరెంట్, ఒక ఏనుగు ఇంకో ఏనుగులాగా ఉండదు. 526 ఏనుగులు అన్ని రకాలుగా కనిపిస్తూ ఉంటాయి. ఇంకా ఇక్కడ లోపల మన మండపంలో చూసినట్టు ఇక్కడ మ్యూజికల్ పిల్లర్స్ ఉంటాయి. 3 మనుషులకి 4 కాళ్ళు, చిన్న సూది పట్టేంత రంధ్రాలు, ఇలా చాలా ప్రత్యేకతలు. పైన మండపంలో శివపురాణ, మహాభారత, రామాయణ ఇతిహాసాలు కూడా చెక్కడం జరిగింది. అంటే ఆ రోజుల్లో టెంపుల్స్ ఎడ్యుకేషన్ సెంటర్స్ లాగా డెవలప్ చేసేవారు కాబట్టి ఇవన్నీ కూడా ఇన్ని స్టోరీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకు వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా గుర్తింపు వచ్చింది. 2021లో మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి ప్రపంచ వారసత్వ సంపదలో చోటు దక్కిన ఏకైక దేవాలయం రామప్ప దేవాలయం. ఎందుకంటే ఇక్కడ ఇంజనీరింగ్ ఉంది, సైంటిఫిక్ ఉంది, కల్చర్ ఉంది, ఎడ్యుకేషన్ ఉంది, ఇన్ని విధాలుగా ఉంది కాబట్టి రామప్ప దేవాలయాన్ని యునెస్కో వాళ్ళు గుర్తింపు ఇవ్వడం జరిగింది. ఇంకో ప్రత్యేకత, గర్భగుడిలో సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఆ మండపంలో ఎంత వెలుతురు ఉంటుందో దేవుడి మీద వెలుతురు పడే విధంగా చేయడం జరిగింది. ఆ లోపలున్న రంగమండపంలో 4 స్తంభాల మీద పడ్డ కాంతి అనేది లోపలికి రిఫ్లెక్షన్ అవుతా ఉంటుంది.